Hello friends, welcome back to our channel. TET preparation lo bhagamga previous papers ni videos రూపంలో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో పార్ట్ 2 లాంగ్వేజ్ 1 తెలుగుకు సంబంధించి 30 ప్రశ్నలను వాటి యొక్క జవాబులను చూద్దాం. క్వశ్చన్ నంబర్ 31 గౌతమి కోకిల గారి దీపావళి ప్రసిద్ధమైన ఆప్షన్స్ 1 కథా సంకలనం 2 కావ్య సంకలనం 3 వ్యాస సంకలనం 4 కవితా సంకలనం. ఆన్సర్ 4 Gautami Kokila gari Deepavali Prasiddhamaina Kavita Sankalanam. Question number 32 Poshanalo undi Dushanalo ledu Mamatalo undi Mamakaramlo ledu Manalo undi Matalo ledu. E Podupu kataloni kavi peru. Options 1 Manchana 2 Putana 3 Somana 4 Ketana. Meeku దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్ ని తెలియజేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పొడుపు కథలో ముందు ఇచ్చినటువంటి 3 పదాలలో ఒక కవి పేరు ఉంది. పోషణలో ఉంది, దూషణలో లేదు, మమతలో ఉంది, మమకారంలో లేదు, మనలో ఉంది, మాటలో లేదు. ముందు ఇచ్చినటువంటి 3 పదాల్లో ఉంది అనే దాంట్లో పోతన అనే పేరు ఉంది. ఆన్సర్ 2 పోతన. క్వశ్చన్ నెంబర్ 33 ప్రాచీన కావ్య భాషకు నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం. ఆప్షన్స్ 1 అప్పకవియం 2 Andhra Shabda Chintamani 3 Bala Vyakaranam 4 Prouda Vyakaranam. Answer 3 Prachina Kavya Bhashaku Netiki Pramanikanga Bhavinchetuvanti Vyakarana Grandham Bala Vyakaranam. Dinini Rachinchindi Chinnayasuri. Question number 34 Siddhanta Shiromani ane Ganita Shastra Grandhani Rachinchindi. Options 1 Brahmaguptudu 2 Kolbrug 3 Bhaskaracharyudu 4 Maheshwarudu. Answer 3 Siddhanta Shiromani ane Ganita Shastra Grandhani Rachinchindi Bhaskaracharyudu. Question number 35 Ni Kantambu Kaugilinchi Pattukoni Vachedanu ane ee Vakyanni Vyavahara Bhashaloki Raste ee Vidhanga Untundi. Options 1 Ni Kantanni Kaugilinchukoni Pattukoni Vastanu 2 Ni Kantambu Penavesi Pattukoni Vastanu 3 Ni Kantambu Kaugilinchi Pattukoni Vastanu 4 Ni Kantamu Kaugilinchi Pattukoni Vachedanu. Answer 1 నీ కంఠాన్ని కౌగిలించుకొని పట్టుకొని వస్తాను. క్వశ్చన్ నెంబర్ 36 వేటగాడు జింకను చూశాడు, అతడు దాన్ని బాణంతో కొట్టాడు. ఈ వాక్యాలను కలిపి ఒక వాక్యంగా రాస్తే. ఆప్షన్స్ 1 వేటగాడు జింకను చూసి అతడు బాణంతో కొట్టాడు. 2 వేటగాడు జింకను చూసి అతడు దానిని బాణంతో కొట్టాడు. 3 వేటగాడు జింకను చూశాడు, దానిని బాణంతో కొట్టాడు. 4 వేటగాడు జింకను చూసి బాణంతో కొట్టాడు. ఆన్సర్ 4 వేటగాడు జింకను చూసి బాణంతో కొట్టాడు. క్వశ్చన్ నెంబర్ 37 ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియను భవిష్యత్ కాలంలోకి మార్చి రాస్తే. ఆప్షన్స్ 1 ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేయలేదు. 2 ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చెయ్యడు. 3 ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. 4 ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేస్తాడు. ఆన్సర్ 4 ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు అనేది భూతకాలంలో ఉంది. దీన్ని భవిష్యత్ కాలంలోకి మారుస్తే ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 38 ఆలు అనే మాట ఒకప్పుడు ఈ అర్థంలో వాడేవారు. ఆప్షన్స్ 1 శిశువు 2 స్త్రీ 3 రాణి 4 తల్లి. ఆన్సర్ 2 ఆలు అనే మాట ఒకప్పుడు స్త్రీ అర్థంలో వాడేవారు. క్వశ్చన్ నెంబర్ 39 గోయి శబ్దం బహువచన రూపం గోతులు. ఈ బహువచన రూపం ఏర్పడటానికి గోయి శబ్దం చివరి వర్ణానికి వచ్చినటువంటి ఉపవిభక్తి ఏమిటి? ఆప్షన్స్ 1 టి 2 ఊ 3 T 4 E. Answer Goyi Shabdam Bahuvachana Rupamlo Gotulaindi. E Bahuvachana Rupam Erpadanki Goyi Shabdam Chivara Varnaniki Vachinatvanti Upavibhakti T. Option 3. Question number 40 Karim Ringina Velagapandu. E Sametalo Kari ante. Options 1 Cheyi 2 Mosali 3 Enugu 4 Chidapurugu. Answer 3 కరి మింగిన వెలగపండు. కరి అనగా ఈ సామెతలో ఏనుగు. క్వశ్చన్ నెంబర్ 41 అనంత లక్ష్మమ్మ బూర్గుల రామకృష్ణారావు గారి కలత్రము. ఈ వాక్యంలో కలత్రము అనే శబ్దము. ఆప్షన్స్ 1 స్త్రీ బోధకం 2 త్రిలింగం 3 పులింగం 4 పురుష బోధకము. ఆన్సర్ 1 అనంత లక్ష్మమ్మ బూర్గుల రామకృష్ణారావు గారి కలత్రము అనే ఈ వాక్యంలో కలత్రము అనే శబ్దానికి స్త్రీ బోధకంగా వాడతాం. క్వశ్చన్ నెంబర్ 42 దుర్గము అనే పదానికి ఉత్పత్తర్థము. ఆప్షన్స్ 1 ప్రయాసంతో పొందగలిగింది 2 చెట్టు చెమలతో ఆవరించేది 3 క్లేశముతో నిరుంగదగినది 4 దుర్గతిని పొందజేసినది. ఆన్సర్ 1 దుర్గము అనే పదానికి ఉత్పత్తర్థము ప్రయాసంతో పొందదగింది. తర్వాత 5 ప్రశ్నలు అపరిచిత గద్యం నుంచి ఇవ్వడం జరుగుతుంది. గద్యాన్ని చదివి మనము ఉన్నటువంటి 5 ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఈ వీడియోలో గద్యం చదవటం లేదు. డైరెక్ట్గా క్వశ్చన్స్ మాత్రమే చదవడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ పార్ట్లో గద్యాన్ని 1-2 సార్లు చదివినట్లయితే 5 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించి 5 మార్కులను పొందవచ్చు. క్వశ్చన్ నెంబర్ 43 పీఠిక అంటే ఆప్షన్స్ 1 గ్రంథానికి మొదట్లో రాసే కవి చరిత్ర, 2 గ్రంథానికి మొదట్లో పాఠకుల అభిప్రాయాలు తెలుపుతూ రాసే అంశం, 3 గ్రంథానికి మొదట్లో దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుపుతూ రాసే వివరణ, 4 గ్రంథానికి మొదట్లో ఇచ్చే కఠిన పదాల అర్థాల పట్టిక. ఆన్సర్ 3 పీఠిక అనగా గ్రంథానికి మొదట్లో దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుపుతూ రాసేటువంటి వివరణ. క్వశ్చన్ నెంబర్ 44 తల మునకలు అనే జాతీయం ఈ అర్థంలో వాడుతున్నారు. ఆప్షన్స్ 1 తన శక్తి మీరున్నట్లు, 2 తన శక్తి లేకుండా, 3 తన తల మునుగున్నట్లు, 4 తన శక్తికి తక్కువ. ఆన్సర్ తల మునకలు అనే జాతీయాన్ని తన శక్తి మీరున్నట్లు అనే అర్థంలో వాడతాము. క్వశ్చన్ నెంబర్ 45 కన్యాశుల్కం నాటక రచయిత. ఆప్షన్స్ 1 గురజాడ అప్పారావు, 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, 3 కందుకూరి వీరేశలింగం, 4 గిడుగు రామ్మూర్తి. ఆన్సర్ కన్యాశుల్కం అనేటువంటి నాటక రచయిత గురజాడ అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 46 ఇతివృత్తం అంటే 1 రసం, 2 శైలి, 3 పాత్ర, 4 విషయం. ఆన్సర్ 4 ఇతివృత్తం అనగా విషయము. క్వశ్చన్ నెంబర్ 47 గురజాడ స్వదేశీ సరుకులను దేశంలో నింపాలి అనడంలో ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ విదేశం బాగుపడటానికి, 2 స్వదేశం గొప్పను తెలియచేయడానికి, 3 విదేశీయులను ద్వేషించడానికి, 4 స్వదేశం బాగుపడటానికి. ఆన్సర్ 4 గురజాడ స్వదేశీ సరుకులను దేశంలో నింపాలనడంలో ఉద్దేశం స్వదేశం బాగుపడటానికి. క్వశ్చన్ నెంబర్ 48 పాండిత్యం లేని సామాన్యులకు అంతుపట్టని భాష. ఆప్షన్స్ 1 మాండలిక భాష, 2 ప్రామాణిక భాష, 3 వాడుక భాష, 4 గ్రాంధిక భాష. ఆన్సర్ 4 పాండిత్యం లేని సామాన్యులకు అంతుపట్టని భాష గ్రాంధిక భాష. గ్రాంధిక భాష కేవలం పండితులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. తర్వాత 5 ప్రశ్నలు అపరిచిత పద్యమిచ్చి ఆ పద్యాన్ని చదివి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నీ సతి పెక్కు గల్ములిడ నేర్పరి లోకము కల్మశంబుగా నీ సుత సేయు భావనము నిర్మిత కార్య దురీన దక్షుడై నీ సుతిడిచ్చు ఆయువును నిన్ను భజించిన గల్గకుండినే దాసుల కీప్సితార్థములు దాశరథి కర్ణాపయోనిధి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినటువంటి కంచర్ల గోపన దాశరథి కర్ణాపయోనిధి అని మకుటంతో రాసినటువంటి పద్యం ఇది. దీని నుంచి 5 ప్రశ్నలు మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 49 కల్మి అనే పదానికి అర్థం. ఆప్షన్స్ 1 ధర్మం, 2 మోక్షం, 3 కోరిక, 4 సంపద. ఆన్సర్ 4 కలిమి లేములు అంటుంటాము. కలిమి అనగా సంపద. క్వశ్చన్ నెంబర్ 50 ఇది ఏ వృత్త పద్యం? ఆప్షన్స్ 1 మత్తేబం, 2 శార్దూలం, 3 ఉత్పలమాల, 4 చంపకమాల. ఆన్సర్ ఇది ఉత్పలమాల. ఉత్పలమాల పద్య లక్షణాలు చూసినట్లయితే గణాలుండే తీరు భరణ బబరవ, యతి స్థానం 10వ అక్షరం యతి ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది, అక్షరాల నియతి అనగా ఈ పద్యం 20 అక్షరాలతో కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 51 నీ సుత సేయు భావనము అనే పాద భాగంలో సుత ఎవరు? ఆప్షన్స్ 1 పార్వతి, 2 గంగా, 3 లక్ష్మి, 4 సీత. ఆన్సర్ 2 నీ సుత సేయు భావనము అనే పాదభాగంలో సుత గంగా. క్వశ్చన్ నెంబర్ 52 నీ సుతిడిచ్చు ఆయువును కవి ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఆప్షన్స్ 1 ఈశ్వరుడు, 2 శ్రీరాముడు, 3 బ్రహ్మ, 4 మన్మధుడు. ఆన్సర్ 3 నీ సుతుడిచ్చు ఆయువును అని కవి బ్రహ్మను ఉద్దేశించి చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 53 పై శతక పద్య రచయిత ఎవరు? ఆప్షన్స్ 1 వేమన, 2 గోపన్న, 3 దుర్జటి, 4 బద్దెన. ఆన్సర్ 2 దాశరథి కర్ణాపయోనిధి అనే మకుటంతో శతక పద్యాన్ని రచించినటువంటి కవి కంచర్ల గోపన్న. క్వశ్చన్ నెంబర్ 54 ఈప్సిత అర్థములు విడదీసి రాస్తే. ఆప్షన్స్ 1 ఈప్సిత ప్లస్ అర్థములు, 2 ఈప్సిత్ ప్లస్ అర్థములు, 3 ఈప్సిత ప్లస్ అర్థములు, 4 ఈప్సి ప్లస్ తార్థములు. ఆన్సర్ 1 ఈప్సిత ప్లస్ అర్థములు. క్వశ్చన్ నెంబర్ 55 కనీస అభ్యసన స్థాయిలు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ దృష్టిలో ఉంచుకొని నువ్వు చేసేటువంటి మూల్యాంకనం. ఆప్షన్స్ 1 నిరంతర మూల్యాంకనము, 2 స్పష్టీకరణ, 3 లక్ష్యాత్మక, 4 సామర్థ్య ఆధారిత. ఆన్సర్ 4 కనీస అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని చేసేటువంటి మూల్యాంకనం సామర్థ్య ఆధారిత మూల్యాంకనము. క్వశ్చన్ నెంబర్ 56 త్రిపార్ష ఉపకరణాలు 3D ఉపకరణాలు ఉపయోగించి బోధించేటువంటి సందర్భంలో నీవు ఉపయోగించే ఉపకరణాలు ఏవి? ఆప్షన్స్ 1 మెరుపు అట్టలు, 2 తోలుబొమ్మలు, 3 ఛాయాచిత్రాలు, 4 వ్యంగ్య చిత్రాలు. ఆన్సర్ 3D ఉపకరణాలకు ఉదాహరణ తోలుబొమ్మలు. క్వశ్చన్ నెంబర్ 57 ముఖ యంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు? ఆప్షన్స్ 1 ప్రయత్నం, 2 జిహ్వ, 3. Sthanam 4. Karanam Answer 3. Mukayantramlo Dwani Putte Paibagalanu Sthanam Ani Antaru Question number 58. Oka Gukkalo Okasari Arthavantanga Ucharinchagalige Pada Samudayanni Yemantaru Options 1. Purogamana Vajmaya Samiti 2. Tirogamana Vajmaya Samiti 3. Nayanamiti 4. Vajmiti Answer 4. Oka Gukkalo Okasari Arthavantanga Ucharinchagalige Pada Samudayanni Vajmiti Ani Antaru Question number 59. Vidyardhula Sampurna Murti Matwani Abhivruddhi Chesedi Options 1. Vidya Pranalika 2. Varshika Pranalika 3. Patya Pranalika 4. Sahapatya Pranalika Answer 1. Vidyardhula Sampurna Murtimatwani Abhivruddhi Chesedi Vidya Pranalika Question number 60. Niyojana Paddhatini Ila Kuda Pilustaru Options 1. Krityadhara Paddhati 2. Charcha Paddhati 3. Montessori Paddhati 4. Dalton Paddhati Answer 4. Niyojana Paddhatini Dalton Paddhati ani kuda pilustaru. Ivi Teluguku sambandhinchinatuvanti 30 ప్రశ్నలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ని సపోర్ట్ చేయండి.